స్టేషన్లో ఒక నెల రోజుల నుంచి ఎస్ఐల విధులు నిర్వర్తిస్తున్నాను. ట్రూత్ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి 2 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు వారికి శుభాకాంక్షలు. అయితే ఈ ఎస్ఐ ఉద్యోగంలోకి వచ్చిన దగ్గర నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాము, శాండ్కు సంబంధించి కేసులు కట్టాము, మైనింగ్ వాళ్ళకి పెట్టాము. నేను చెప్పే సలహా ఏంటంటే, నా దగ్గరకు వచ్చిన ఎవరైనా సరే న్యాయంగా నాకు అన్యాయం జరిగిందంటే ఎనీటైమ్ 24 అవర్స్ అవైలబుల్లో ఉంటాను. వారికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే ఆడపిల్లల విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగిందని నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాను. ఇక్కడ శాంతి పరిరక్షణ విషయంలో కానీ ఈ టౌన్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, దానికి తగ్గ కృషి చేస్తానని అందరి ముందు విన్నవించుకుంటున్నాను. డాక్టర్ ప్రియాంక రెడ్డి, మీ హత్య చేసిన విధానం బట్టి మహిళకు మన దేశంలో రక్షణ లేదు అనిపిస్తుంది. మహిళ ఈ ప్రపంచం పుట్టడానికి మహిళ, ప్రతి మనిషి పుట్టడానికి మహిళే ఉండాలి. అలాంటి మహిళకి ఇక్కడ ఉన్న సమాజంలో రక్షణ లేకపోతుందంటే ఈ సమాజం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి మహిళ కూడా తనకు ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకున్నప్పుడు 100 లేదా 112 లేదా 181కి ఏ నెంబర్కైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పోలీసు వారి నుంచి రక్షణ వస్తుందని కోరుకుంటున్నాను. ఈ నెంబర్స్ని ప్రతి మహిళ కూడా నోట్ చేసుకొని వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోమని అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మహిళలు వీలైనంత వరకు ప్రొటెక్షన్ లేని చోటుకు వెళ్లకుండా ఉండటం మంచిదని మేము తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా మగ ఆడ అనే భేదం లేకుండా ప్రతి మహిళను సాటి మహిళగా, తన ఇంట్లో బిడ్డలాగా, తన భార్య, తన అక్క చెల్లిలాగా చూసుకొని ఉంటే ఇలాంటి ఘోరం మరొకసారి జరగదని అందరికీ తెలియపరుస్తున్నాను.